Hi guys, welcome back to our channel. Let's start the video. Friends, ma channel lo anni videos miss kaakunda chudalanukunte subscribe cheyandi. Inka bell icon ni press cheyandi. Today's video all about if mana India lo rapido ela mana use chestamo, ikka Tanzania lo mana bolt ela use chestam. Bolt app transportation scheme. Like mana India lo ela manaki rapido ఫర్ ట్రాన్స్పోర్టేషన్ బైక్ ఉంటుంది, అలాగే ఇక్కడ బోల్ట్. బట్ దీంట్లో ఎలా అంటే ఓలా లాగా మనం క్యాబ్స్ ఉంటాయి, ఆటోస్ ఉంటాయి. మీరు ఒకవేళ టాంజానియాకి ట్రావెల్ చేస్తున్నారు అండ్ టాంజానియాలో మీరు యాప్ ఎలా యూజ్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అండ్ సేమ్ నాకు జైమ్ మాల్కి వెళ్తున్నాను, నాకు వర్క్ ఉంది, సో వర్క్ ఫినిష్ చేస్తాను. ప్లస్ మీకు అండ్ అట్ ద సేమ్ టైం నాకు వర్క్ ఉంది, వర్క్ కూడా ఫినిష్ చేసుకుంటాను. ప్లస్ ఇప్పుడు నేను ఈ క్యామ్ తీసుకెళ్ళట్లేదు. ఎనీథింగ్ ఐ షూట్ ఫ్రమ్ దిస్ ఫోన్. ఇఫ్ యువర్ క్వాలిటీ ఈజ్ అన్ ఇష్యూ, బేర్ ఫోర్ ఇట్, బికాస్ అన్వాంటెడ్ అటెన్షన్ ఉంటుంది, ప్లస్ ఎనీ ప్రాబ్లం కావచ్చు క్యామ్ ఉండడం వల్ల. సో నేను ఈ బిగ్ సెటప్ తీసుకెళ్ళట్లేదు, దీంట్లోనే షూట్ చేస్తాను ఫ్రమ్ నుండి ఇక్కడ నుండి. అన్నమాట మనం బోల్ బుక్ చేసిన అతను. ఇక్కడ హెల్మెట్ మస్ట్ అండ్ షూడ్. సో ఎఫ్ఎం బీలి బికాజ్ అక్కడ పర్మిషన్ తీసుకోవాలా లేకపోతే పర్మిషన్ తీసుకోకుండా వీడియో తీయచ్చా లేదా అని తెలియదు. సో అందుకనేసి నేను వీడియో అయితే ఏది షూట్ చేయలేదు. అండ్ నా వర్క్ కూడా ఫినిష్ అయిపోయింది. అండ్ బోల్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండదు అనేది కూడా నేను రూమ్ వెళ్ళి చెప్తాను. చూసారు కదా ఈరోజు బోల్ట్ యాప్ యూజ్ చేసి నా యొక్క ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ దారసలంలో ఎక్కువ యూజ్ చేసేది బోల్ట్ యాప్. సో మెయిన్ రీజన్ స్కామ్ కూడా అవ్వచ్చు, బికాజ్ ఇప్పుడు నేను వెళ్ళి నా విషయంలోనే జరిగింది. స్కామ్డ్ అంటే త్రూ యాప్ వాళ్ళు ఏం స్కామ్ ఏం కాదు. ఇన్ కేస్ మీకు నెట్ లేకపోతే వెళ్ళేటప్పుడు అతను 1000 రూపీసే నాకు ఛార్జ్ అయింది త్రూ బోల్ట్ యాప్ నేను చెక్ చేసుకుంటే. బట్ అతను 2000 తీసుకున్నాడు బికాజ్ నా ఎయిర్టెల్ సిమ్ బ్లాక్ అయింది ఈ కేవైసీ వల్ల. సో నేను అసలు యాక్చువల్లీ జేఎం మాల్కి వెళ్ళింది దానివల్ల. సో అప్పుడు నేను చూసుకున్నప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చాను, వచ్చేటప్పుడు నేను 1000 రూపీస్కే ఐ మీన్ 1000 రూపీస్ కాదు 1000 షిల్లింగ్స్కే వచ్చాను. రూపీస్ షిల్లింగ్స్ ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తుంటాయి. 1000 షిల్లింగ్స్కి నేను వచ్చాను. ఎందుకు వెళ్ళేటప్పుడు 2000 తీసుకున్నాడు, వచ్చేటప్పుడు ఓన్లీ 1000 రూపీస్ అయింది అనేసి, 1000 షిల్లింగ్స్ అయింది అనేసి అని చెప్పి, సారీ 1000 షిల్లింగ్స్ అయ్యింది అనేసి అని చెప్పి నేను చెక్ చేసుకున్నాను. యాప్ చెక్ చేసుకుంటే అప్పుడు అర్థమైంది యాక్చువల్లీ అయిండే 1000, అతను 2000 తీసుకున్నాడు బికాస్ నాకు నెట్ లేదు
నేను చెక్ చేసుకోలేదు కాబట్టి 1000 shillings స్కామ్ అయ్యింది. మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి. మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొని వస్తూ ఉంటాను టాంజానియా గురించి.